స్టార్ అల్లు అర్జున్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా దువ్వాడ జగన్నాథం. సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదిరిపోయిన ఈ ఇద్దరి మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్లోజ్నెస్ బాగా పెరిగిందట. ఇక ఇదే ఊపు మీద బన్నీ అండ్ కో ఫారిన్ ట్రిప్ కూడా వేశారు. అక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ జరిగిందట. ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉండడమే కాదు, ఓ నైట్ మొత్తం చిత్ర యూనిట్ కు చెప్పకుండా బన్నీ పూజ ఎటో చెక్కేశారట. తెల్లారి కాని వాళ్ళు మళ్ళీ దర్శక నిర్మాతలతో జాయిన్ అవ్వలేదట. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తన సహనటులందరితో బన్నీ క్లోజ్ గానే ఉంటాడు, అయితే పూజా విషయంలో మాత్రం ఆ క్లోజ్నెస్ బాగా ఎక్కువైందని అంటున్నారు. తెలుగులో ఎలాగైనా సరే క్రేజ్ తెచ్చుకోవాలనుకునే క్రమంలో పూజా స్టైల్ స్టార్ ను వల్ల వేసుకుందన్న టాక్ వస్తుంది. బన్నీ పూజా ఆ రోజు నైట్ అంతా విహారయాత్రకు వెళ్లారా లేక ఏం చేశారు అన్నది ఎవరికీ తెలియని విషయం. టాలీవుడ్ లో సరికొత్త గాసిప్ లు క్రియేట్ చేస్తున్న ఈ మ్యాటర్ పై అసలు సినిమా ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ఇక డీజే సక్సెస్ తో పూజా డిమాండ్ బో రేంజ్ లో పెరిగింది. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాకు ఏకంగా కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. డీజేలో బికినీతో కుర్రాళ్లను ఉర్రుతలూగించిన పూజ రాబోయే సినిమాలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండేలా గ్లామర్ షోకు అడ్డు చెప్పడం లేదని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.